వైజాగ్ టెక్ హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు వంశి. ఈ వీడియోలో మరి మేము మా ఛానల్ తరఫు నుంచి ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ అనే టాపిక్ మీద మరి ఈ వీడియో ద్వారా మీతో డిస్కస్ చేస్తాం. సో ఆర్టికల్స్ అనేవి మనము యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. చాలామంది ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అని బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని క్వశ్చన్స్ తీసుకొని అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి, అవి ఏ ఏ సందర్భాల్లో మనం ఇంగ్లీష్ గ్రామర్లో మరి యూజ్ చేస్తాం అనేది ఈ వీడియో ద్వారా చూస్తాం. మరి మేము ఎప్పుడు చెప్పే విధంగానే వీడియో చూసిన తర్వాత మీరు మీ అంతటా మీరు కొన్ని సెంటెన్సెస్ తీసుకొని, వాక్యాలు ఇంగ్లీష్లో తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఈ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ మీద మీకు బాగా పట్టు సాధిస్తారు. ఓకే, సో మనం ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ అనేవి ముందుగా మనము దేనికి ముందు యూజ్ చేస్తాం, ఈ ఆర్టికల్స్ అనేవి ఇంగ్లీష్ గ్రామర్లో అనేది మనకి ముందు తెలియాలి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏమని రాశాను, దీస్ ఆర్ యూజువల్లీ యూజ్ బిఫోర్ నౌన్స్. నౌన్స్ అంటే మీకు అందరికి తెలుసు కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి నామవాచకం అని ఉంటుంది. ఓకే, నామవాచకం. సో నామవాచకంలో అంటే నౌన్స్లో, నౌన్స్కి ముందు మనం ఈ ఆర్టికల్స్ అనేవి పెడతాం. ఇంకా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు నేమ్స్, ప్లేస్, యానిమల్స్, థింగ్స్, ఓకే, పేర్లు కానీ స్థలాలు కానీ, ఓకే, ఒక ఏదో ఒక ప్లేస్ కానీ, లేకపోతే థింగ్స్ వస్తువులు కానీ, లేకపోతే జంతువులు కానీ, వీటిని మనం నౌన్స్ అని పిలుస్తాం. వీటి ముందు మనం ఆర్టికల్స్ అనేవి పెడతామని నా చెప్పడం. ఓకే, సో అందుకే నేను ఇక్కడ ఏమి రాస్తాను, దీస్ ఆర్ యూజువల్లీ యూజ్ బిఫోర్ నౌన్స్ అని చెప్తున్నాను. నౌన్ అంటే నామవాచకం. ఓకే, ఇప్పుడు మనకి ఆర్టికల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఫస్ట్ ఆర్టికల్స్ అనేవి మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ కానీ యాన్ కానీ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ లేకపోతే యాన్, వాటిని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. తర్వాత రెండో రకమైన ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్, దాన్ని మనం ద అంటాం. ఓకే, ద లేకపోతే ది. ఈ ద, ది అనేవి ఏ ఏ సందర్భాల్లో వస్తాయి, మళ్ళీ తర్వాత ఈ ఏని మనం కొన్నిసార్లు ఆ అంటాం, కొన్నిసార్లు ఏ అని పిలుస్తాం. ఓకే, దాన్ని కొన్నిసార్లు ధ అంటాం, కొన్నిసార్లు ధి అని కూడా పిలుస్తాం. ఇవి ఏ ఏ సందర్భాల్లో వస్తాయో ఈ వీడియోలో మనము బిగినింగ్ మధ్యలో చూద్దాం. ఓకే, సో ముందుగా మీరు ఆర్టికల్స్ అంటే ఏంటంటే అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ యాన్ గురించి మనం కొన్ని ఉదాహరణలు తీసుకొని, ఎప్పుడు ఏ అనేది పెడతాం, ఎప్పుడు యాన్ అనేది మనం ఆర్టికల్ ఒక నౌన్కి ముందు యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి మీకు చెప్పాను, ఏని యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారని కూడా మరి మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, ఇక్కడ చూడండి నేను ఏం రాశాను, యూజ్ ఏ. ఓకే, ఈ ఏని మనం అ అని ప్రొనౌన్స్ చేస్తాం. మామూలుగా మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఏని ఏ అని ఈ శబ్దంతో అంటుంటాము, కానీ ఏని యాక్చువల్గా మనము వాడుక భాషలో అ అని ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, సో ఈ ఏ అనేదాన్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు. ఇప్పుడు మీకు కాన్సోనెంట్ అంటే మీకు అర్థం కాదు, ఓకే, ఎవరికైతే అర్థం కాదు, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వవెల్స్ అని ఉంటాయి, వవెల్స్ ఫైవ్ ఉంటాయి. ఇక్కడ చూడండి వవెల్స్ ఏఈఐఓయూ, వీటిని వవెల్స్ అంటారు, ఇవి ఫైవ్ ఉంటాయి. ఓకే, ఇక మిగిలిన మొత్తం 26 లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, అవి మీకు తెలుసు కదా. ఆ 26లో ఈ 5 వవెల్స్ని తీసేస్తే మిగిలిన 21 లెటర్స్ అన్నీ కాన్సోనెంట్స్ కింద మనం చెప్పుకుంటాం జనరల్గా. ఓకే, సో ఇక్కడ ఏ అనేది వవెల్స్కి, వవెల్స్ సౌండ్ వచ్చేదాని ముందు మనం యూజ్ చేస్తాం. ఓకే, అంటే తర్వాత ఈ సారీ ఏ అనేది కాన్సనెంట్ సౌండ్ ముందు మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చండి మీరు, ఇక్కడ ఏ డాగ్, ఈ డి అనేది కాన్సనెంట్ కదా, ఇట్లా, లేకపోతే ఏ హార్స్. ఇదే కాదు, ఇవి జంతువుల గురించి రాసా, ఇప్పుడు వస్తువుల గురించి, అ పెన్, ఓకే, వవెల్ సౌండ్ వచ్చింది, లేకపోతే ఏ మార్కర్, లేకపోతే ఏ బైసైకిల్. ఓకే, ఇట్లా రకరకాల వస్తువులు కానీ లేకపోతే వవెల్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్ వచ్చే వాటికి కానీ మనం ఏ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇంకో విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు యూనివర్సిటీ అని ఉంది. ఓకే, యూనివర్సిటీ నేను తెలుగులో రాస్తాను మీకు అర్థం కావడానికి, యూనివర్సిటీ. ఓకే, యూనివర్సిటీ. ఇప్పుడు ఇక్కడ మనము
యూ అంటే ఇది వవెల్లా మీ అనిపిస్తుంది, కానీ మేము ఇక్కడ వై అనే శబ్దం వాడి మనము యూనివర్సిటీ అంటాం కదా, అంటే ఇక్కడ మీకు కాన్సనెంట్ సౌండ్ వస్తుంది, అంటే యూనివర్సిటీకి ముందు కూడా మనం ఏ పెట్టాలి. ఓకే, ఇది మాత్రం మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూనివర్సిటీ మనము వైతో వాడుతున్నాం, వై అనేది కాన్సనెంట్, అంటే మనకి ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ యూనివర్సిటీ అంటాం. ఓకే, ఇక్కడ యాన్ యూనివర్సిటీ అన్నాం, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే ఇప్పుడు యూరోపియన్ ఉంది, యూరోపియన్, యూరోపియన్ దేశస్థులు, ఇది కూడా యూ అంటే మనకి వైతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఏ అనే మనం యూజ్ చేస్తాం, యూరోపియన్ అని అంటాం మనము, వై శబ్దం వస్తుంది, కాన్సనెంట్ శబ్దం, ఎందుకంటే వై అనేది కాన్సనెంట్ అండి, ఇప్పటికీ మీకు 2-3 times చెప్పాను. సో ఇక్కడ అ యూరోపియన్, ఆ యూనివర్సిటీ, ఈ రెండు మాత్రం ఎక్సెప్షనల్ కేసెస్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్స్ విషయంలో. ఇప్పుడు ఏ గురించి కొంచెం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యాన్, ఈ యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మరి, ఇక్కడ చూడండి, యాన్ ఈజ్ యూజ్ బిఫోర్, ఓకే, ఆ వవెల్ సౌండ్, వవెల్ సౌండ్ వచ్చే లెటర్స్ అన్నిటికి మనం యాన్ యూజ్ చేస్తాం. ఇలా చెప్తే మీకు ఖచ్చితంగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, యాన్ ఎగ్, ఓకే, యాన్ ఎగ్, లేకపోతే యాన్ అంబ్రెల్లా, లేకపోతే యాన్ ఎలిఫెంట్. ఇక్కడ మీకు అంబ్రెల్లా, యంబ్రెల్లా అన్నారు మీరు, అంబ్రెల్లా అనే అంటారు ఇది. ఓకే, యా శబ్దం రాదు, ఆ శబ్దం వస్తుంది, అంటే వవెల్ శబ్దం వస్తుంది. సో ఖచ్చితంగా దీనికి మనము యాన్ అనేది ముందు యూజ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఎక్సెప్షనల్ కేస్ యాన్ ఆర్, హవర్ కాదు ఇది, దీని ప్రొనౌన్సియేషన్ ఇక్కడ రాస్తున్నా, HOUR అని ఉంది కదా, అది హెచ్ అనేది ఇక్కడ సైలెంట్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎలా ప్రొనౌన్స్, ఆర్, ఓకే, ఆర్ యాన్ ఆర్ అని అంటాం. ఓకే, ఇది ఎక్సెప్షనల్ కేసు. అట్లాగే యాన్ ఆనెస్ట్ పర్సన్, ఏ ఆనెస్ట్ పర్సన్ అనకూడదు, యాన్ ఆనెస్ట్ పర్సన్ అనాలి. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు చెప్పాను కదా, హెచ్ అనేది సైలెంట్ ఉంటుంది. సో ఎక్కడ సైలెన్స్ మీకు ఉన్ని కాన్సోనెంట్ ఉన్నా సరే, ఆ సైలెంట్ వర్డ్ లెటర్ ఉంటుంది కదా కాన్సోనెంట్ది, అది సైలెంట్ ఉన్నప్పుడు మనం యాన్ అనేది యూజ్ చేస్తాం. జనరల్గా కూడా యాన్ అనేది వవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ యూజ్ చేస్తాం, కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ యూజ్ చేస్తాం. సో మొత్తానికి ఈ ఏని యాని రెండింటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఓకే, ముందు ఇవి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే యాన్ ఎలిఫెంట్, లేకపోతే వేరే ఏదైనా ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా మీరు రాయొచ్చు. ఓకే, యాన్ ఆనెస్ట్ పర్సన్ యాన్ ఆర్, ఓకే, తర్వాత హీఈస్ యాన్ ఈడియట్ అనడానికి హీఈస్ యాన్ ఈడియట్, హీఈస్ ఏ ఈడియట్ అనకూడదు, యాన్ ఈడియట్ అని ఎందుకంటున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను ఈడియట్ అన్నప్పుడు ఐ అనేది వవెల్ సౌండ్ కనబడుతుంది ఇక్కడ. ఓకే, సో వవెల్ సౌండ్ అని అందుకే ఇక్కడ మెన్షన్ చేస్తాను, హీఈస్ యాన్ ఈడియట్ అంటాం, హీఈస్ ఏ ఈడియట్ అని మాత్రం మనం. ఇట్లా మీరు రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని మరి డెఫినెట్ ఇన్ఫినిట్ ఆర్టికల్స్ మీద గ్రిప్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగానే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ పెట్టాలని, అలాగే వవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ పెట్టాలని గుర్తుపెట్టుకొని మీ అంతటి మీదే కొన్ని వర్డ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తా పోండి డ్రిల్ లాగా, అప్పుడు మీరు మీకు ఇప్పుడు టాపిక్ మీద పూర్తిగా గ్రిప్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ.